వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. 2430జీవోకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అట్టుడికాయి. పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టిన జగన్ సర్కార్ మీడియా గొంతు నొక్కేందుకే ఈ జీవోను తీసుకొచ్చిందని పాత్రికేయులు అగ్గి మీద గోగ్యమవుతున్నారు. తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలంటూ ఉత్తరాంధ్రలో జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇందులో భాగంగా APUWG ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గలో జర్నలిస్టులు కదం తొక్కారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద జీవోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంటపట్నాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడల వద్ద మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మహారాణ రాము, జగదీష్, కృష్ణ, నేతాజీ, రవి, సుభాష్ చంద్రబోస్, సంతోష్ కుమార్, మురళీకృష్ణ, తులసి, నాగరాజు, జయంత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 24-30 అయితే తీసుకొచ్చిందో అది భావ ప్రకటన స్వేచ్ఛని గొంతు నొక్కాలని, ఈ పత్రికా ప్రకటన హరించాలని ప్రయత్నిస్తుంది. ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం వారు వెంటనే తక్షణ మీద ఆ జీవోని రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వం వారు పేపర్ వారికి ఇచ్చే స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛనివ్వాలని సిపిఐ పార్టీ పలాస తరఫున మేము కోరుకుంటున్నాం. జాఫర్ వేణుగోపాల్, సిపిఐ కన్వీనర్, పలాస. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి పత్రికల పైన, ఛానల్ పైన, ఈరోజు సామాజిక మాధ్యమాల పైన ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించడం అంటే ఈ భావ ప్రకటన చెప్పేసి భావిస్తా ఉన్నా. కనుక తక్షణ జీవో నెంబర్ 2430 రద్దు చేసి భావ ప్రకటన స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడిఎస్.